ఎవరున్నా లేకున్నా పెద్ద ఉంది ఒక అక్కలాగా. ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా ఆ వెంట ఉండకున్నా ఒక పడుకునే టైంలో తప్ప మిగతా టైం అంతా కూడా ఒక గన్మెన్ లెక్క కాకుండా ఒక సోదరి లాగా కోరుకుంటూ నెమ్మటి నమస్కారాలు. ఒక మంచి సంబంధం అయితే కుటుంబ సంబంధం ఎక్కడికి వెళ్ళినా పొలిటికల్ లీడర్లలా కాకుండా జనంతో అక్క ఇట్లా అనుకుంటూ వాళ్ళు పోలీసు వృత్తిలో ఉండి కూడా నేను విరుద్ధమైనటువంటి రాజకీయ జీవితం నుంచి వచ్చినప్పటికీ ఎక్కడ అలాంటి కనబడకుండా అందరితో వారు కానీ నా యొక్క గౌరవాన్ని పెంచే విధంగా కూడా వారు నా కుటుంబ సభ్యులాగా ఉండి ఈరోజు బదిలీ అవడం అనేది చాలా బాధకరమైన పరిస్థితి. ఎక్కడున్నా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎవరున్నా లేకున్నా పెద్ద ఉంది అక్కలాగా. ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా ఆ వెంట ఉండకున్నా ఒక పడుకునే టైంలో తప్ప మిగతా టైం అంతా కూడా ఒక గన్మెన్ లెక్క కాకుండా ఒక సోదరి లాగా కోరుకుంటూ నెమ్మటి ఉన్నందుకు నమస్కారాలు. ఒక మంచి సంబంధం అయితే కుటుంబ సంబంధం ఎక్కడికి వెళ్ళినా పొలిటికల్ లీడర్లలా కాకుండా జనంతో అక్క ఇట్లా అనుకుంటూ వాళ్ళు పోలీసు వృత్తిలో ఉండి కూడా నేను విరుద్ధమైనటువంటి రాజకీయ జీవితం నుంచి వచ్చినప్పటికీ ఎక్కడ అలాంటి కనబడకుండా అందరితో వారు కానీ నా యొక్క గౌరవాన్ని పెంచే విధంగా కూడా వారు నా కుటుంబ సభ్యులాగా ఉండి ఈరోజు బదిలీ అవడం అనేది చాలా బాధకరమైన పరిస్థితి. ఎక్కడున్నా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎవరున్నా లేకున్నా పెద్ద ఉంది అక్కలాగా. ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా ఆ వెంట ఉండకున్నా ఒక పడుకునే టైంలో తప్ప మిగతా టైం అంతా కూడా ఒక గన్మెన్ లెక్క కాకుండా ఒక సోదరి లాగా కోరుకుంటూ నెమ్మటి ఉన్నందుకు నమస్కారాలు. ఒక మంచి సంబంధం అయితే కుటుంబ సంబంధం ఎక్కడికి వెళ్ళినా పొలిటికల్ లీడర్లలా కాకుండా జనంతో అక్క ఇట్లా అనుకుంటూ వాళ్ళు పోలీసు వృత్తిలో ఉండి కూడా నేను విరుద్ధమైనటువంటి రాజకీయ జీవితం నుంచి వచ్చినప్పటికీ ఎక్కడ అలాంటి కనబడకుండా అందరితో వారు కానీ నా యొక్క గౌరవాన్ని పెంచే విధంగా కూడా వారు నా కుటుంబ సభ్యులాగా ఉండి ఈరోజు బదిలీ అవడం అనేది చాలా బాధకరమైన పరిస్థితి. ఎక్కడున్నా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా
ఎవరున్నా లేకున్నా పెద్ద ఉంది ఒక అక్కలాగా. ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా ఆ వెంట ఉండకున్నా ఒక పడుకునే టైంలో తప్ప మిగతా టైం అంతా కూడా ఒక గన్మెన్ లెక్క కాకుండా ఒక సోదరి లాగా పడుకుంటూ వెంబడి ఉన్నందుకు వాటికి నమస్కారాలు. ఒక మంచి సంబంధం అయితే కుటుంబ సంబంధం ఎక్కడికి వెళ్ళినా ఒక పొలిటికల్ లీడర్లలా కాకుండా జనంతో అక్క ఇట్లా అచ్చిందనుకుంటూ వాళ్ళు పోలీసు వృత్తిలో ఉండి కూడా నేను విరుద్ధమైనటువంటి రాజకీయ జీవితం నుంచి వచ్చినప్పటికీ ఎక్కడ అలాంటి కనబడకుండా అందరితో వారు కానీ నా యొక్క గౌరవాన్ని పెంచే విధంగా కూడా వారు నా కుటుంబ సభ్యులాగా ఉండి ఈరోజు బదిలీ అవడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితి. ఎక్కడున్నా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.